హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నానాజీ గొన్నవద్ర. ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ 2B కి సంబంధించినటువంటి రోమన్ నెంబర్ 1లో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే క్వశ్చన్ నెంబర్ 2లోని 1 to 7 ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా క్లియర్గా చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ మిస్టేక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటారండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ నేను కామెంట్ చేసి చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన లేటెస్ట్ అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తారని మీకు కోరుకుంటూ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లోని ఎక్సర్సైజ్ 6B లోని రోమన్ నెంబర్ 2లో వచ్చిన నెంబర్ 8 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్3 సైన్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఇంటూ డిఎక్స్. సేమ్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసిన తర్వాత అప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. పుట్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ టి, డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. టు DDx ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఇస్ ఈక్వల్ టు 4x³ ఈక్వల్ టు DT/DX. సో 4x³ dx ఇస్ ఈక్వల్ టు dt. సో x³ dx ఇస్ ఈక్వల్ టు 1/4 × dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ సైన్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 × dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ dx. x³ dx మీన్స్ 1/4 × dt. సైన్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 వాల్యూ ఇస్ t. సో సైన్ t 1/4 ఇస్ ద కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ t ఇంటూ డిటి 1/4 × ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ t ఇస్ మైనస్ కాస్ t ప్లస్ c. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 1/4 × కాస్ t ప్లస్ c. సో మైనస్ 1/4 కాస్ t మీన్స్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ c. దిస్ ఈజ్ ప్రాబ్లమ్ నెంబర్ 8. నెంబర్ 9, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ dx. 1 + sin x ఇస్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ t. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x. కాన్స్టెంట్ డెరివేషన్ ఈజ్ 0. సైన్ ఎక్స్ డెరివేషన్ ఈజ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు DT/DX. సో కాస్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు dt. కాస్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ బై 1 + sin x హోల్ స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్, కాస్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ dt బై 1 + sin x మీన్స్ t, దట్ మీన్స్ t స్క్వేర్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx ఇస్ ఈక్వల్ టు మైనస్ 1/x ప్లస్ c. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t² dt మీన్స్ మైనస్ 1/t ప్లస్ c. మైనస్ 1/t మీన్స్ 1 + sin x ప్లస్ సి. దిస్ ఈజ్ ప్రాబ్లమ్ నెంబర్ 9. క్యూబ్ రూట్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటూ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 1/3 ఇంటూ కాస్ ఎక్స్ dx. టోటల్ ఫంక్షన్ క్యూబ్ రూట్ మీన్స్ హోల్ పవర్ ఆఫ్ 1/3 కాస్ ఎక్స్ ఇంటూ dx. సో పుట్ సైన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు t. డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x. సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు DT/DX. క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే కాస్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు dt. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 1/3 ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ మీన్స్ t, దట్ మీన్స్ t పవర్ ఆఫ్ 1/3. కాస్ ఎక్స్ డిఎక్స్ మీన్స్ dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ n ఈజ్ ఎక్స్ పవర్ ఆఫ్ n ప్లస్ 1/n + 1 ప్లస్ c. సో t పవర్ ఆఫ్ 1/3 మీన్స్ t పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1 ప్లస్ c. సో
3 power of 3 1 the 3 3 plus 1 is 4 by 3 by 4 by 3 plus c fraction and the reciprocal of 3 by 4 into 3 power of 4 by 3 plus c 3 by 4 into t means sin x whole power of 4 by 3 plus c. This is problem number 10. Problem number 11, integration of 2x into e power of x square dx. Integration of 2x into e power of x square dx. Substitution method lo simplify chase tarata appudu man function integration chey. Put x square is equal to some constant. X square differentiation is 2x. 2x is equal to dt by dx. So 2x dx is equal to dt. Integration of 2x into e power of x square dx. Integration of 2x dx. 2x dx means dt. E power of x square means t. E power of t. Integration of e power of t into dt. Integration of e power of x is e power of x plus c. Integration of e power of t is e power of t plus c. E power of t means x square plus c. Problem number 11. Problem number 12. Integration of e power of log x by x into dx. Put log x is equal to some constant t. Differentiation on both sides with respect to x. Log x differentiation is 1 by x. Equal to dt by dx. So cross multiplication apply chestamaniki dx ane term undi right is equal to the end. So dx by x is equal to dt. So integration of e power of log x by x into dx. Integration of e power of log x means t. Log x means t. Dx by x. Dx by x means dt. Integration of e power of t is e power of t plus c. E power of t means log x plus c. Problem number 13. Next problem number 13. Integration of x square by 1 minus x power of 6. Square root of 1 minus x power of 6 into dx. Integration of x square by 1 minus x cube whole square root into dx. X cube 3 2 are 6. X power of 6 in x cube whole square and right side. Put x cube is equal to some constant t. Differentiation apply chain. 3x square dx is equal to dt. So only x square term kabatti constant term is equal to write chedam x square dx is equal to 1 by 3 into dt. Integration of x square dx by 1 minus x cube whole square root. Integration of x square dx. X square dx means 1 by 3 into dt. 1 minus x cube means t, that means t square root. 1 by 3 is the constant. Integration of 1 by 1 minus t square into dt. 1 by 3 into integration of 1 by 1 minus x square root into dx is equal to sine inverse x plus c. Sine inverse x plus c. So sine inverse t plus c is equal to 1 by 3 into sine inverse t means x cube plus c. This is problem number 13. x cube by 1 plus x power of 4 into dx.
execute by 1 plus x power of 4 into dx. Put x power of 4 is equal to some constant t. X power of 4 is equal to some constant t. So differentiation apply chestam manaki x power of 4 ki differentiation is 4x cube dx is equal to dt. 4x cube dx is equal to 3. 4 manu 2 into 2x cube and only 2x cube and a term kabatti 2x cube dx already 2 and a term 2 into 2 is 4 is equal to dt. So only 2x cube dx undu kabatti 2 and a term is equal to write chestam 2x cube dx is equal to 1 by 2 into dt. So integration of 2x cube by 1 plus x power of 4 into dx. Integration of 2x cube dx. 2x cube dx means 1 by 2 into dt by 1 plus x power of 4 is t. So 1 by 2 into integration of 1 by 1 plus t into dt. Integration of 1 by x dx is equal to log mod x plus c. So integration of 1 by 2. Integration of 1 by x means 1 plus t. That means log mod 1 plus 3 plus c. 1 by 2 log mod 1 plus t means x power of 4. X power of 4 plus c. Problem number 14. Problem number 15. Integration of x power of 8 by 1 plus x power of 18 into dx. Integration of x power of 8 by 1 plus x power of 9 whole square into dx. 9 2 is 18. 18 x power of 9 into whole square into dx. Put x power of 9 is equal to some constant t. Differentiation applies and x power of 9 is 9x power of 8 into dx is equal to t. Only x power of 8 in the cup 9 in a term is equal to the right chatham. X power of 8 dx is equal to 1 by 9 into dt. 1 by 9 into dt. Integration of x power of 8 dx by 1 plus x power of 9 whole square. Integration of x power of 8 dx means 1 by 9 into dt. 1 plus x power of 9 t, that means t square. 1 plus t square. 1 by 9 is the constant. 1 by 1 plus t square into dt. 1 by 9 into. Integration of 1 by 1 plus x square is tan inverse x plus c. Integration of 1 by 1 plus t square is tan inverse t plus c is equal to 1 by 9 into tan inverse t means x power of 9. X power of 9 plus c. This is problem number 15. Problem number 16. Integration of e power of x is 1 plus c x by cos square x e power of x into dx. Cos square x e power of x into dx. Manam ee formula lo e power of x into 1 plus cos x by cos square x e power of x into dx. Some function value ni some constant t anukunna tarvata simplify chesin tarvata manam ee substitution method lo prati function ni kuda simplify chesin tarvata manam integration apply chayi. Put x e power of x is equal to t. X e power of x is equal to t. Differentiation on both sides with respect to x.
x into uv formula, d by dx of e power of x, e power of x, e power of x into d by dx of x is 1, is equal to dt by dx. So, 2 term launch e power of x common chaste, x plus 1 dx is equal to d. If 2 terms launch e power of x common chaste, x plus 1, dx and one term one divide chaste is equal to into chaste. So, integration of e power of x into 1 plus x by cos square x e power of x into dx. Integration of e power of x into x plus 1 into dx means dt by cos square x e power of x is d. 1 by cos means secant. 1 by cos square means secant square t into d. Secant square t into d. Integration of secant square t tan t. Tan t plus c equal to tan t means x e power of x plus c. This is problem.